హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల్జా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ మసాలాలు వేసి టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేయడానికి ఐదు వందల గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నాను మనం తీసుకున్న పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకుని నాలుగు చిన్న అల్లం ముక్కలు పది నుంచి పదిహేను వరకు పొట్టి తీసిన వెల్లల రెబ్బలు పది జీడిపప్పులు వేసుకుంటున్నాను ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకోండి నాలుగు లేక ఐదు స్పూన్లు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పావు స్పూన్ కారొడి వేసుకుంటున్నాను పావు స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి గ్యాస్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకుని వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో హాఫ్ కప్పు బటర్ వేసుకోండి బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి టమోటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి మనం తయారు చేసుకునే పన్నీర్ బటర్ మసాలా కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టమోటాలు ఆనియన్స్ చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఆనియన్స్ని టమోటాలను కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఇలా మసాలా అంతా ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరెట్తో బాగా మిక్స్ చేసుకోండి చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా అంతా పన్నీర్ మొక్కలకి బాగా పడుతుంది చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చపాతీలోకే కాదండి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో ఇలా ఈజీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీని తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి